స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాజమౌళి మందాన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం అందిస్తున్నాడు. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా, పుష్పరాజ్ పాత్రలో డీ గ్లామర్ లుక్లో కనిపించబోతున్నాడు. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ పుష్పరాజ్ ఇంట్రడ్యూస్ వీడియో అంటూ మొదటి నుంచి ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక అంటూ ఫస్ట్ సాంగ్ని త్వరలోనే రాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను 5 భాషల్లో 5 ఫేమస్ సింగర్లు పాడబోతున్నారు. ఇప్పటికే తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన ప్రోమోలని ఒకటొకటిగా విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా తెలుగు వర్షన్ ప్రోమో రిలీజ్ చేసింది. దాక్కో దాక్కో మేక, పుల్లొచ్చి కొరుకు తిప్పిక అంటూ వచ్చిన ఈ పాట బన్నీ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ప్రోమోలో బన్నీ నోటిలో కత్తి పెట్టుకొని సీరియస్ లుక్లో కనిపిస్తున్నాడు. అలాగే ఇందులో లేడీ డ్యాన్సర్స్ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సాంగ్ ప్రోమోతో అల్లు అర్జున్ ఈ సినిమాలో ఏ రేంజ్లో ఉండబోతున్నాడో అర్థమైపోతుంది. ఇక ఈ పాటకు థియేటర్లో బన్నీ ఫ్యాన్స్ పునకాలు రావడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. ఈ పాటను సింగర్ శివం ఆలపించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ప్రోమో చూసి చాలామంది సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సాంగ్ ప్రోమో చూసిన రాజమౌళి గారు తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పుష్పరాజ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్పరాజ్ పాత్రలో బన్నీని చూస్తుంటే అడవిలో వేటాడే పులిలా ఉన్నాడు అంటూ రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. రాజమౌళి 3RRR షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలను ఒకటొకటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్.